తెలంగాణ రాజకీయం వాడిగా వేడిగా సాగబోతుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్నటువంటి ప్రచారాల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలివైన ఎత్తుగడేసింది. వాస్తవంగా అది ప్రాక్టికల్గా చెప్పాలంటే సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో టీఆర్ఎస్ అయితే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, ఓటింగ్ పరంగా కానీ సీట్ల పరంగా కానీ. కాకపోతే ఈ మధ్యన దూకుడిని పెంచినటువంటి భారతీయ జనతా పార్టీ ఏకంగా సెకండ్ ప్లేస్కి దూసుకొచ్చిందన్నటువంటి సందర్భంలో తమ సెకండ్ ప్లేస్ కాకుండా ఏకంగా ఫస్ట్ ప్లేస్కి రావాలన్నటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉంటే తామే ఫస్ట్ ప్లేస్కి రావాలన్నటువంటి పోటీ ఇక్కడ వీళ్ళ దగ్గర కనబడుతుంది. ఆ పోటీలో కీలకమైనటువంటి అడుగే తాజాగా వినబడుతున్నటువంటిది అదే ఏర్పాటు చేసుకొచ్చింది రాహుల్ గాంధీ సభ. రాహుల్ గాంధీ సభ ద్వారా ఒక యాక్టివ్నెస్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటుందో వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రిపేర్ చేసేసుకుంది. రాహుల్ సభకి పోటీగా అమిత్ షా సభని 14వ తారీఖున ప్రిపేర్ చేస్తుంది. 14వ తారీఖున రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగేటువంటి సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. అంటే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల బడా నేతల భారీ బహిరంగ సభలు అన్నటువంటిది కీలకం కాబోతున్నాయి. తెలంగాణ ఎలక్షన్స్లో వేడిని రాజేయబోతున్నాయి.